ఇరవై ఏళ్ళైందిర తాగి. 20 సంవత్సరాల క్రితం నా గీతకిచ్చిన మాట కోసం మందు మానేశాను. తనే మాట తప్పి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, కానీ తను నా మీద చూపించిన ప్రేమ మాత్రం నా జ్ఞాపకాల్లో శాశ్వతంగా ఉండిపోయింది. Cheers. Cheers to those who look up to you as God. ఎవరు నేను దేవుడు అనుకుంటారో వాళ్ళకి చీయర్స్. గీత ఎప్పుడూ చెప్పేది, ప్రేమ కన్నా గొప్పది భూమి మీద ఏదీ లేదని. నమ్మేవాణ్ణి కదా, హేతువాదిని కదా, లాజిక్ కోసం వెతికేవాణ్ణి. తను పోయాక అర్థమైంది ప్రేమ ఏ లాజిక్కి అందని మ్యాజిక్ అని. మిస్ అయిపోయాను రసీన్, కొంచెం ప్రేమ కూడా గీతకు అర్థమయ్యేలా చూపించలేకపోయాను. మళ్ళీ అలాంటి ప్రేమ నీ కళ్ళలో వసుధ పైన చూశాను. That same old bloody logicless magic called love. అందుకే నువ్వు గీత గ్రేట్ అంటున్నది. ఎంత గ్రేట్ అంటే ప్రేమించిన అమ్మాయి కోసం 1000000 కోట్లు ఎడంకాలతో తన్నుకుంటూ వెళ్ళిపోయావు. ఎవడని చేస్తాడనే భయం లేకుండా నేను దొంగని అనే నిజాన్ని కుంటబద్దలు కొట్టేశావు. అందుకే నీ పిచ్చి గ్రేట్ అంటున్నది. నిన్ను చూశాక అర్థమైంది దేవుడు అంటే ఏంటో. నేను దేవుణ్ణి కాదు సార్. రే పిచ్చోడా, దేవుడు అంటే రాళ్ళు, రెప్పలు, ఫోటోలు, విగ్రహాలు కాదు. అవి నమ్మకాలు. అక్కడ దేవుడు ఉన్నాడంటే ఉన్నట్టు, లేడంటే లేనట్టు. కానీ కోట్లాది జనం నీ మీద పెంచుకున్న నమ్మకం ఉంది చూడు, అది దేవుడంటే. కల్మషం లేని నీ ప్రేమ, ప్రేమకి తప్ప దేనికి లొంగని నీ నిజాయితీ ఉంది చూడు, అది దేవుడంటే. నా భాషలో చెప్పాలంటే మనిషికి మనిషే సాయం అంటుంది నాస్తికత్వం, సాయం చేసే మనిషే దేవుడు అంటుంది ఆస్తికత్వం. ఏ మతమైనా చివరికి చెప్పేది ఒకటే, నిజాయితీగా బ్రతుకు, వీలైతే నలుగురికి సాయం చేయి, అంతే కదా. ఎవరికో సాయం చేసే పొజిషన్లో నేను లేను సార్. నేనే ఇరుక్కుపోయి ఏడుస్తున్నా. ఏడు ఏం పర్లేదు, నీతికి నిలబడేవాడికి, నిజాయితీగా బతికేవాడికి ఏడుపు ఎప్పుడూ తప్పదు. చెమట పట్టకపోతే చల్లగాలి విలువ తెలియదు, సంఘర్షణ పడకపోతే జీవితం విలువ తెలియదు. అసలు ఒక్కప్పుడు నీ గురించి మాత్రమే ఆలోచించేవాడివి, ఇప్పుడు ఆ పిల్లాడు ఏషాని ఆదుకోలేకపోయానని పక్క వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నావు, అవునా కాదా? నీ అంత జాలి వాడుకొచ్చిన జబ్బుకి లేదురా. ఇలాంటి రకరకాల జబ్బులతో ఎంతో మంది పిల్లలు బాధపడుతున్నారు సీను. దేశంలో కొన్ని వేల మంది ఏషాలకి నువ్వే సాయం చేయాలి. నేనా? అవును. పిచ్చి జనంరా పాపం, ఏదంటే అది నమ్మేస్తారు. ఎప్పుడు వీళ్ళకి ఎవరో వస్తారు, ఏదో చేస్తారన్న నిస్సహాయత ఎప్పటికీ పోదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? జనం నిన్ను దేవుడిని చేస్తే వచ్చిన 2000000 కోట్లు ఆ జనానికే పంచు. నీ సాయం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ నమ్మకాన్ని గెలిపించు. నేను దేవుడి నుంచి మనిషిని చేసి నీ ప్రేమని నేను గెలిపిస్తాను. ఏంటి సార్ ఇదంతా? దీన్ని 3D హోలోగ్రామ్ అంటారు. ఏ కెమెరా ఫిక్స్ చేయండి, రా ఇక్కడ మధ్యలో నిలబడు. నరేంద్ర మోదీ గారు కూడా యూజ్ చేశారు. మనం లేకుండా మనం అక్కడ ఉన్నట్టుగా భ్రమ కల్పించే మన రియల్ ఇమేజ్ వస్తుంది. కానీ మనకెందుకు సార్ ఇది? ఆశ్రమం కోసం గవర్నమెంట్ అలాట్ చేసిన ల్యాండ్ లో రేపు 24న భూమి పూజ ప్లాన్ చేస్తున్నారు. ఆ రోజు నీ స్పీచ్ వినడం కోసం కొన్ని వేల మంది భక్తులు వస్తారు. ఆ స్టేజ్ కింద ఒక రూమ్ అరేంజ్ చేస్తున్నారు. సో నువ్వు ఆ రూమ్ లో నిలబడి 3D హోలోగ్రామ్ టెక్నాలజీ ద్వారా ట్రస్ట్ లో ఉన్న 2000000 కోట్లు ప్రజలకి ఇస్తున్నట్టు అనౌన్స్ చేసి అంతర్ధానం అయిపోతావు. అంతర్ధానం చేస్తే మేమైపోలే? అంతర్ధానం కాదు, అంతర్ధానం అంటే అన్ని వేల మంది చూస్తుండగా మాయమైపోతారు. చెప్పేది చూపిస్తా సార్. మరి వసుధ, ప్రజలకేం చేయాలో నువ్వు చేయి, నీ ప్రేమ గెలిచేలా నేను చేస్తాను. నీ స్పీచ్ ఇందులో ఉంది, ప్రిపేర్. నమ్మకాన్ని మించిన దేవుడు లేడు, సంకల్పాన్ని మించిన ధైర్యం లేదు. ఇప్పుడు ఆ రెండు నీలో ఉన్నాయి. ఆల్ ది బెస్ట్. స్థలం అడిగినావు, తెచ్చిచ్చినా?
రేపు దానికి 24 శంకుస్థాపన అంటున్నావు పత్తా? ఇంకేంది, నువ్వు అడిగినంత చేసినాడు కదా. నువ్వు వస్తే నీ వెనకాల పార్టీ జెండా ఒక్కటే వస్తుంది, అదే సీఎం వస్తే నేషనల్ మీడియా మొత్తం కవర్ అవుతుంది, స్టేట్ లో ఫేమస్ అయితేనే 2,000 కోట్లు, అదే దేశంలో అయితే లెక్కేందో తెలుసా? అంటే ఎక్కువ చదువుకుంటే మినిస్టర్ కావాలంటేను పత్తి ఆపేసి 1,00,000 కోట్లు కొడితే ఖజానా నిండిపోవాలి. సీఎం వస్తాడా నిజంగా? ఏంది నిజంగా, మన వెనకాల 54 మంది ఎమ్మెల్యేలు ఉండారు, సీఎం తీసుకొచ్చే బాధ్యత నాది. నువ్వు ప్లాన్ కరెక్ట్ గా వర్కౌట్ చేయ చూతా. నువ్వు సీఎం ని పిలు, ఇండియాలో ప్రతి సిటీలో మనకు స్టార్ హోటల్ ఉంటుంది, అన్ని కుదిరితే నువ్వే సీఎం కావచ్చు. సీఎం వస్తున్నాడు అంతే. నువ్వేం చెప్పక్కర్లేదు, నాకన్నీ తెలుసు. మినిస్టర్ రఘు స్కామ్లను నా టేబుల్ మీదకి వచ్చి చాలా రోజులైంది, సైలెంట్గా సిబిఐ ఎన్క్వైరీ ఆర్డర్ చేశాను, తొందరలోనే లోపల ఉంటాడు. సో జస్ట్ వన్ థింగ్, ఆ ట్రస్ట్లో ఉన్న క్రిమినల్ లాయర్ బ్యాచ్ గురించి ఆలోచించాలి మీరు ప్లీజ్. అందరికీ టైం వస్తుంది, బట్ నువ్వు మాత్రం చాలా మంచి పని చేస్తున్నావు. ఆ డబ్బు జనాలకి అందేలా చేయడానికి నా నుంచి నీకే హెల్ప్ కావాలన్నా చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, రియలీ అప్రిషియేట్ దాట్. సో హౌస్ ఇట్ గోయింగ్ సార్, ఎలా ఉన్నారు మీరు? నువ్వేం మాట్లాడలేదు చైతన్య. ఐఏఎస్ చేసి సర్వీస్లో ఉన్నప్పుడు కూడా ముందు జనాల గురించి మాట్లాడి తర్వాత పర్సనల్స్ ఉండేవి. వెల్ ఇన్ఫ్యాక్ట్ నువ్వు జాబ్ వదిలేసినప్పుడు నేను కొంచెం ఫీల్ అయ్యాను, బట్ ఇప్పుడు నువ్వు చేస్తుంది కరెక్ట్ సర్వీస్. థ్యాంక్స్ అగైన్ సార్. కానీ నాదేముంది సార్, పాలిటిక్స్లో ఇంకా మీలాంటి వాళ్ళు ఉన్నారంటే నమ్మలేం. ఉన్నాను, నమ్మండి. అయ్యో అలా కాదు సార్, జస్ట్ ఎనలైజింగ్ అంతే. శంకుస్థాపన ఎప్పుడు సార్? వచ్చే 24th. 24th, గుడ్, వస్తాను, అక్కడే అందరు అకౌంట్ సెటిల్ చేద్దాం. థ్యాంక్ యూ సార్, ఐల్ టేక్ యూ లీవ్. ఆల్ ది బెస్ట్, సీ యూ సూన్ సార్.